ఓం శక్తి మన మేల్మర్వత్తూర్ ఆది పరాశక్తి సిద్ధుల పీఠంలో ఈ 2022 సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుపబడతాయి. ఈ వేడుకలలో ఆది పరాశక్తి అమ్మవారు కొలువు తీరిన గర్భగుడిలోకి వెళ్లి మన గండాలను తొలగించే అఖండ జ్యోతికి స్వయంగా మన చేతులతో ముక్కోటి నూనెను సమర్పించవచ్చు. మన లక్ష్యాలను నెరవేర్చే లక్ష్యార్చనలో పాల్గొనవచ్చు. www.omshaktiamma.org అనే వెబ్సైట్ మూలంగా విశేషమైన ఫలాలను అనుగ్రహించే నవరాత్రి కాపు అలంకారానికి తమ తమ పేర్లను నమోదు చేసుకుని ఫలాలను పొందవచ్చు. మీకు దగ్గరలో ఉన్న వారపూజ మందిరంలో కాని లేదా శక్తి పీఠాలలో కాని మీ పేరును మరియు నక్షత్రాన్ని లక్ష్యార్చన కొరకు ఈ రోజే నమోదు చేసుకోండి. నవరాత్రి వేడుకలలో ప్రతిరోజు అమ్మవారికి అలంకరించే అలంకారాన్ని దర్శించడానికి బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారికి జరిగే అభిషేకాన్ని నేరుగా చూడడానికి మన ప్రీమియం సేవకి రిజిస్టర్ చేసుకోవాలి. మరికొన్ని వివరాలకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. ఓం శక్తి. అమ్మ అనే పదాన్ని మీరు ఎలా ఉచ్చరించారో అర్థం చేసుకొని నేను అనుగ్రహాన్ని ఇస్తున్నాను. అమ్మ అని నువ్వు నన్ను ఆప్యాయంగా ఆశ్రయిస్తే నీకు బాధ తెలియదు. అమ్మేగా అని నన్ను నీవు పట్టించుకోకపోతే బాధ వస్తుంది. అమ్మ అనే పదానికే అనురాగ బంధం ఉంది. దీని వివరణ ఏమనగా, అనేకసార్లు ప్రజల మనస్సులో ఒకటి ఉండవచ్చు కానీ ప్రవర్తన మరియు మాటలు దానికి భిన్నంగా ఉండవచ్చు. ప్రజలు తమ ప్రవర్తనతో లేదా మాటలతో ఇతరులను మోసం చేయగలరు, కానీ ఆదిపరాశక్తిని కాదు. ఆమె ప్రతి అణువులో ఉంటుంది. ఎవరైనా నిజమైన ప్రేమతో ఆప్యాయతతో తల్లి ఆదిపరాశక్తి దగ్గరకు వస్తే ఆమె తన కృపను కురిపిస్తుంది. ఇది వారి జీవితంలో ఎదుర్కొనే అన్ని ఇబ్బందుల ప్రభావం నుండి వారిని కాపాడుతుంది. బాధలు వచ్చినప్పుడు ఓదార్పునిస్తూ తల్లిలా ఆలింగనం చేసుకుంటుంది ఆదిపరాశక్తి. ప్రత్యామ్నాయంగా ఎవరైనా అమ్మను చులకనగా చేరుకుంటే వారు కృపను పొందలేరు మరియు వారి కర్మలను అనుభవించవలసి ఉంటుంది. ఒక్కోసారి కొంతమంది భక్తులను చూసినప్పుడు వాళ్ళు చాలా చిత్తశుద్ధితో ఉన్నా వాళ్ళు ఎందుకు బాధలు అనుభవిస్తున్నారు అనిపిస్తుంది. వారు అంతర్గత స్వచ్ఛతతో ఆదిపరాశక్తిని చేరుకోకపోవడమే ఒక కారణం కావచ్చు. ఇతరులపై వ్యాఖ్యానించకుండా మనం జాగ్రత్తగా ఉండాలి మరియు మన ఉద్దేశాలను అంతర్గతంగా పరిశీలించుకోవాలి. మనం ఎంత మానసిక స్వచ్ఛతను పొంది ఎంత చిత్తశుద్ధితో ఆదిపరాశక్తిని ఆశ్రయిస్తే అంత అనుగ్రహం లభిస్తుంది. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.